టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. 2018లో గాని 2019లో గాని ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసి చంద్రబాబు పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిందని ఆరోపించారు. చంద్రబాబు లేఖ రాయడాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పక్క రాష్ట్రాల అధ్యక్షులకు ఐక్యరాజ్యసమితికి కూడా చంద్రబాబు లేఖలు రాస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ ఘాటుగా విమర్శించారు కొడాలి నాని. పంచాయతీలు టైం అయిపోయింది, నువ్వు 19 దాకా ఉన్నావు, సంవత్సరం పాటు నువ్వు అసలు ఎందుకు పెట్టల? ఈ రాష్ట్రం ఉన్నటువంటి 13,000 పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ వేసుకుని ఎందుకు నడిపేవు అంటే యునానిమస్ కాదా? స్పెషల్ ఆఫీసర్ అంటే నీ దగ్గర తొత్తులు కాదు. వాళ్ళు గ్రామాల్లో వార్డు మెంబర్లు లేరు, పంచాయతీలు లేరు, ఎంపీడీసీ లేరు, జెడ్పీటీసీ లేరు, మున్సిపాలిటీ లేరు, అసలు లోకల్ బాడీసే లేవు. నువ్వు మగాడి అయితే ఎందుకు ఎన్నికలు పెట్టాల? ఆ రోజు నువ్వు ప్రజాస్వామ్యవాది అయితే ఆ రోజు ఎన్నికలు ఎందుకు పెట్టాల? ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి నిన్ను రాష్ట్ర ప్రజలు నేలకేసి కొట్టి నిన్ను పక్కన పడేస్తే నీకు ఇవన్నీ కూడా గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు రాజ్యాంగం గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు. చంద్రబాబుకి పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళింది. సెకండ్ ఫేజ్ ఎన్నికలు అవగానే ఫస్ట్ ఫేజ్కి ఆయన మైండ్ ఎట్ అయిందో చూసాం. సెకండ్ ఫేజ్ అవగానే రష్యా అధ్యక్షుడు పుతిన్కి, అమెరికా అధ్యక్షుడికి, ఇంకా ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితికి కూడా ఈయన లేఖలు రాస్తాడు. పెట్టుబడి ఏం లేదు, ఎవడో ఒక నీబోట టైప్ చేసి ఇస్తాడు, సంతకం పెట్టి పోస్టులు వేయటమే. కాబట్టి చంద్రబాబు నాయుడికి రెండో దశ కనుక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు అయితే పూర్తిగా చిన్న మెథడు చితికిపోయి ఇంకా ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితికి కూడా లెటర్లు రాస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి బాగాలేదు. ఆయన్ని, నిమ్మగడ్డ రమేష్ని ఇద్దరిని కూడా చెక్ చేయించి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను.